చూడండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్, బేసిక్స్ ఆఫ్ అకౌంట్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అకౌంట్స్ అనేది ఏంటి అసలు? తర్వాత డెబిట్ సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ ఎవరు ఏంటి? ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు? టైప్స్ ఆఫ్ అకౌంట్సింగ్ ఏమున్నాయి? టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏమున్నాయి? టైప్స్ ఆఫ్ అసెట్స్ ఏమున్నాయి? అకౌంటింగ్ రూల్స్ ఏమున్నాయి? ఓకే, టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఎవరున్నారు? ప్రిన్సిపల్స్ ఏమున్నాయి? ఇవన్నీ కూడా నువ్వు ఇప్పుడు క్లాస్లో చెప్పుకుంటావు. ఈ బేసిక్స్ మనకు చాలా మంచిగా అర్థం అవ్వాలండి. అర్థం అవ్వకపోతే ఒకటి రెండు సార్లు అడగండి. చాలా సింపుల్, చాలా సింపుల్ సబ్జెక్ట్ ఏది అంటే టాలీ, అకౌంట్స్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో అంత సింపుల్గా ఉంటుంది. ఇంటర్మీడియట్ నుంచి ఎంకామ్ వరకు ఒకటే సిలబస్, వేరే ఆప్షన్ ఏది ఉండదు. అవే డెబిట్స్ ఉంటాయి, అవే క్రెడిట్స్ ఉంటాయి, అవే అసెట్స్ ఉంటాయి, అవే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అవే ఉంటాయి. వేరేటి ఏవి మారవు. చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళైనా సబ్జెక్ట్ని చాలా మంచిగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. చూడండి, ఫస్ట్ వన్ చూడండి, అకౌంట్స్. సో అకౌంట్స్ అనేది ఒక బిజినెస్కు సంబంధించిన లాంగ్వేజ్. సో ఏదైనా ఒక సబ్జెక్ట్ రాస్తున్నారంటే బ్రిటిష్, లాటిన్, ఫ్రెంచ్, గ్రీక్ ఈ భాషలలో రాస్తారు. అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఇది ఒక బిజినెస్లో జరిగే ప్రాసెస్ ఏవైతే ఉంటుందో, బై బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ రికార్డింగ్ చేసుకుంటుంది. సో ఏ రోజు పర్చేజ్ జరిగింది, ఏ రోజు సేల్ జరిగింది, ఏ రోజు మనకి ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ కూడా రికార్డింగ్ క్రోనలాజికల్ ఆర్డర్లో రికార్డింగ్ చేసుకుంటుంది. తర్వాత పర్చేజ్ ఎంత, సేల్ ఎంత, ఎక్స్పెన్స్ ఎంత అనేది బైఫర్గేట్ క్లాసిఫికేషన్ చేసుకుంటుంది. తర్వాత బిజినెస్ యొక్క రిపోర్ట్స్ని మంత్లీ ఇయర్లీ, క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ మనం సబ్మిట్ చేస్తుంది. తర్వాత బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్ట్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ ఏ విధంగా ఉందనేది అకౌంట్స్ డెఫినేషన్ ద్వారా మనం అనాలిసిస్ చేయొచ్చు. ఇదే మనం అకౌంట్స్ అని చెప్పుకుంటాం. సో ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా ప్యాసియోలీ. సో ఈయన డెబిట్ క్రెడిట్ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేశారు 1494. సో ముందు ఏంటంటే ఈ డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫికేషన్ చేయకముందు బిజినెస్ అనేది ఏ విధంగా నడిచేది అంటే క్లారిటీ అకౌంట్స్ వచ్చేటివి కాదు. సో ఎలా అంటే సింగిల్ ఎంట్రీ మోడ్లో మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే ఏంటి, ఒక ఫర్నిచర్ పర్చేజ్ చేశారు 50,000 పెట్టి, వచ్చేదే రాసుకునేవాళ్ళు. బిజినెస్ నుంచి డబ్బులు పోయేది రాసుకునేవాళ్ళు కాదు. అలా చేస్తే అకౌంట్ సరిగా రావట్లేదు. తర్వాత ఈయన ఏం చేశారంటే 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్లోకి వస్తున్నప్పుడు 50,000 గల అమౌంట్ అనేది కూడా బిజినెస్ నుంచి బయటికి పోతుంది. అలా రెండు ట్రాన్సాక్షన్స్ రాస్తే అకౌంట్స్ వస్తాయని చెప్పడంతో మనకి అకౌంట్స్ అప్పటి నుంచి కరెక్ట్గా రావడం జరిగింది. సో డెబిట్ క్రెడిట్ సిస్టమ్ని ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. సో తర్వాత అకౌంటింగ్ రూల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మెయిన్ కీ రోలు మెయింటైన్ చేస్తుంది. అకౌంటింగ్ రూల్స్ పర్సనల్, రియల్, నామినల్, ఇవి మూడు బాగా అర్థం అవ్వాలి. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా ఒక పర్సన్ ఓన్గా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారండి, ఓన్గా బిజినెస్ పెట్టాలనుకుంటున్నారంటే అది ట్రైనింగ్ సెంటర్ అయినా, మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, బట్టల షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, ఏదైనా కానివ్వండి, ఒక బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ ఏం కావాలి చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్, వెరీ గుడ్. ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్. సో ఆ క్యాపిటల్ అనేది ఓనరే తన బిజినెస్లో క్యాపిటల్ ఇవ్వచ్చు, అమౌంట్ ఇవ్వచ్చు, లేదంటే అవుట్ సైడ్ పర్సన్స్ నుంచి క్యాపిటల్ తెచ్చుకోవచ్చు. అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరు ఉండొచ్చు? బ్యాంకులు ఉండొచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఎస్ బ్యాంక్, కెనరా బ్యాంకు, ఏదైనా ఉండొచ్చు, లేదంటే ముత్తూట్ ఫిన్కార్, ముత్తూట్ ఫైనాన్స్, మనాపురం గోల్డ్ అలాంటి ఇన్స్టిట్యూట్లు కావచ్చు, లేదంటే కంపెనీస్ ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో ఇలాంటి కంపెనీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, నంది పైప్స్, ఏ సంథింగ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, కోల్గేట్, డాబర్ ఇలాంటివి. అలా ఎక్కడి నుంచైనా వెళ్ళి డబ్బులు తెచ్చుకొని రావచ్చు. మనుషుల పేర్లు కానీ, సంస్థల పేర్లు కానీ, బ్యాంకుల పేర్లు కానీ, ఇన్స్టిట్యూట్ల పేర్లు కానీ పర్టికులర్గా వస్తున్నాయి అంటే అవన్నీ కూడా పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. పర్సనల్ అంటే పర్టికులర్గా నేమ్ ఉంటుంది, వాటిని పర్సనల్ అకౌంట్ కింద మనం తీసుకోవాలి. ఒక క్యాపిటల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ అనేది పర్సనల్. ఓకే, క్యాపిటల్ ఉంది 5 lakhs. ఓకే, 5 lakhs ఉన్న తర్వాత
మన ఫస్ట్ మనకి ఏం కావాలి, నేను ఒక కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కంపెనీ పెట్టాను, క్యాపిటల్ పెట్టాలనుకుంటున్నాను. క్యాపిటల్ 5 లాక్స్ 10 లాక్స్ నేను తెచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలి, అమౌంట్ ఉందండి, తర్వాత నేనేం చేయాలి చెప్పండి, నేను ఏమి చేయాలి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్యాపిటల్ ఉంది, తర్వాత ఏం చేయాలి? బిజినెస్ కావాల్సిన రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఏంటి? ఆ కంప్యూటర్ షాప్స్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అమ్మడానికి ప్లేస్ కావాలి, ల్యాండ్. ఆ ల్యాండ్లో బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్లో ఫర్నిచర్ కావాలి. ఓకే, సో ఇవన్నీ ఏంటి? రిసోర్స్. ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన రిసోర్స్. సో దీంట్లోకే పర్చేజెస్, సేల్స్, క్యాష్ అనేవి కూడా ఇంక్లూడ్ అవుతాయి రియల్ అకౌంట్లోకి. బిల్డింగ్స్, మెషినరీ, ల్యాండ్, షేర్స్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సిసియస్, ఈ మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే, తర్వాత నెల నెల బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, ఇన్కమ్స్ కూడా వస్తాయి. ఎక్స్పెన్సెస్ ఏంటి సార్ అంటే, పర్టికులర్గా ఏం చెప్పొచ్చు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, బయటికి వెళ్ళి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి, క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ పే చేయాలి, ట్రావెలింగ్ అవుట్ సైడ్కి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, పోస్టేజ్ ఉంటుంది, ఇవన్నీ ఎక్స్పెన్సెస్. ఇన్కమ్స్ ఏముంటాయి, రెంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇవన్నీ ఇన్కమ్స్. ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి, అసెట్స్ అన్నీ కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి, నేమ్స్తో పలికేటివి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్లో ఉంటాయి. ఈ స్ట్రక్చర్ మీరు యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇదే ప్రాణం అకౌంట్స్కి. ఇది బాగా అర్థమైతే చాలు, అయిపోయి. ఏం లేదు, ఒక బిజినెస్ సినారియో అంతే. అకౌంటింగ్ రూల్స్ అనేది ఒక బిజినెస్ సినారియో. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తెచ్చుకున్న తర్వాత బిజినెస్ కావాల్సిన ల్యాండ్స్, బిల్డింగ్స్, మెషినరీస్ ఇవన్నీ కావాలి. తర్వాత నెల నెల బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. అవి ఏమిటి? న్యాచురల్గా మీరు ఆలోచించవచ్చు. న్యాచురల్గా ఆలోచించిన అర్థమైపోతుంది. వీటికి సంబంధించిన రూల్స్, పర్సనల్ రూల్, డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. రియల్ రూల్, డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. నామినల్ రూల్, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఈ రూల్స్ లాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అసెట్స్లో మనకి మూడు రకాలు ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్సిసియస్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏంటి, ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మన బిజినెస్ పర్పస్ కోసం కొనింటాం. కొని ఈ అసెట్ల వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. వీటిని కొన్న తర్వాత ఇమీడియట్గా మనం అమ్మముగా, మినిమం ఒక సంవత్సరం ఉపయోగించుకుంటాం. అది మొబైల్ అయినా, కార్ అయినా, ఇంట్లో వస్తువులైనా, మన ఇంటి పర్పస్ కోసం కొనే వాటిని ఇమీడియట్గా అమ్మము. 2-3 సంవత్సరాలను ఉపయోగించి మార్కెట్లో సేల్ చేసుకుంటాం. తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? ఇవి 6 మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. క్యాష్, లిక్విడ్ క్యాష్ ఎవరు బిజినెస్లో పెట్టుకోరు. మన కరెంట్ అకౌంట్, బిజినెస్ కరెంట్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి డిపాజిట్ చేసుకుంటారు, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటారు. కస్టమర్స్ కూడా మనకు కంటిన్యూగా ఉండరు, కొత్త కొత్త కస్టమర్స్ వస్తూనే ఉంటారు. వాళ్ళు రొటీన్గా మన దగ్గర తీసుకుంటారని గ్యారంటీ లేదు. ఇంకా బ్యాంక్లో మనకి 2-3 బ్యాంకులు ఉండొచ్చు. బిల్స్ రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్లు ఎవరైనా పెండింగ్ ఉన్నారా, లేదంటే షేర్స్. ఇప్పుడు నేను కడపలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెట్టాలి, నా దగ్గర డబ్బులు లేదు. మార్కెట్లో షేర్లు కొనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు శ్రీధర్ గారి దగ్గర ఒక 10,000 ఉంది, తేజ గారి దగ్గర ఒక 10,000 ఉంది, లక్ష్మి దగ్గర 10,000 ఉంది. మీరు మార్కెట్లో షేర్లు కొనాలని చూస్తూ ఉన్నారు. అలా షేర్లు కొనాలనుకున్నప్పుడు నా కంపెనీ గురించి బాగా తెలుసుకొని, ఇది ఇయర్ ఇయర్ బాగా ప్రాఫిట్లో ఉందంటే మీ దగ్గర ఉన్న 10,000 నా కంపెనీలో పెడతారు. 100 షేర్లు మీకు ఉంటాయి నా కంపెనీలో, అవి పెరగచ్చు తగ్గచ్చు. అలా ఇవి 6 మంత్స్ లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి, వీటికి కరెంట్ అసెట్స్ అంటాం. ఫిక్సిసియస్, ఇవి కంటికి కనిపించవు. గుడ్ విల్, మంచిగా ట్రైన్ చేసి, మంచిగా మన గైడెన్స్ ఇచ్చి, మంచిగా వెల్ ప్రాక్టీసెస్గా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తూ ఉంటే మీరు 10 మందికి రెఫర్ చేస్తారు, దాన్ని గుడ్ విల్ అంటాం. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. సో వాళ్ళు క్వాలిటీ క్వాంటిటీ బాగా మెయింటైన్ చేస్తారు, ఎక్కడ తగ్గరు క్వాలిటీలో, కాబట్టి వాళ్ళ గుడ్ విల్. పేటెంట్ రైట్స్, పేటెంట్ రైట్స్ ఏంటి, ఇప్పుడు కరోనాకు ఫార్ములా కనిపెట్టారు, అది అదే ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ ఏ దేశం కనిపెట్టిందో వాళ్ళు పేటెంట్ రైట్స్ ఇవ్వాలి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉంది, దానికి ఒక ఫార్ములా,
అది ఇతర దేశాల్లో ఉపయోగించాలంటే ఒప్పుకోరు. ఆ పేటెంట్ రైట్స్ మన తిరుమలకు ఇవ్వాలి. వాళ్ళు ఇస్తేనే పేటెంట్ రైట్స్ వేరే దేశంలో ఎంత నెయ్యి వేస్తున్నారు, ఎంత బెల్లం కలుపుతున్నారు, అవన్నీ కూడా దానికంటే ఒక ఫార్ములా ఉంటుంది. అట్లా ట్రేడ్ మార్క్స్, పలానా కంపెనీ లోగో చూస్తానే ఇది పలానా కంపెనీ అని చెప్పొచ్చు. ఇలా టిక్ మార్క్ ఉంటే నైక్సూస్ అని, ఏనుగులు గుర్తుంటే ముత్తూట్ ఫింగర్ అని, డాట్ వచ్చి మధ్యలో రౌండ్ అప్ చేస్తే ఎస్బీఐ అని, అలా ట్రేడ్ మార్క్స్ని చూస్తేనే ఐడెంటిఫికేషన్ చేస్తారు. కాపీ రైట్స్, సినిమా స్టోరీ రాసిన, సాంగ్ రాసిన, బుక్స్ రాసిన, ఓకే పోయమ్స్ రాసిన, ఈ కాపీ రైట్స్ అన్నీ నిర్మాతల దగ్గర ఉంటాయి. తెలుగు సినిమా హిందీలోకి కావాలన్నా, హిందీ నుంచి తమిళ్లోకి కావాలన్నా, కర్ణాటక నుంచి తెలుగు రావాలన్నా ఆ కాపీ రైట్స్ ఆ నిర్మాత దగ్గర ఉంటాయి. అతను ఇస్తేనే వాళ్ళు అనువదించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయి, పర్సనలా, రియలా, నామినలా, ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయండి చెప్పండి. ఈ మూడు కలిపితే ఎక్కడ ఉంటాయి, ఎనీవన్? ఈ మూడు కలిపితే రియల్ అకౌంట్లో ఉంటాయి, రియల్ అకౌంట్లో ఉంటాయి. ఓకే నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్లో రెండు రకాలు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. అక్కడ శాలరీస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు, రోజు కూలీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. వేజెస్ ఫ్యాక్టరీ రెండు కట్టాలి, దాంట్లో మిషన్లు పనిచేయాలంటే పవర్ ఉండు, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లో వెళ్ళాలి, క్యారేజ్ ఇన్వర్స్. సో తర్వాత వేరే దేశానికి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవాలి. వీటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. ఇండైరెక్ట్ ఎక్స్ అంటే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రెంట్ కట్టాలి, కమిషన్స్ ఇవ్వాలి, డిప్రిషియేషన్ అసెట్ల మీద తీయాలి, డిస్కౌంట్స్ ఇవ్వాలి, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కిందకు వస్తాయి. ఇవి రెండు కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి, నామినల్ అకౌంట్స్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిట్. ఓకే నెక్స్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్, ఇప్పుడు ఏదైనా కంపెనీ పెట్టారంటే మీరు ఇన్సూరెన్స్ కట్టుకుంటారు. ఏదైనా ఫైర్ అయినప్పుడు మీకు అంత ఇంత డబుల్ రిటర్న్ వస్తుంది. ఫ్రైట్ ఛార్జెస్ ఇన్కమ్, డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్, పర్సనల్ ఛార్జెస్, కన్సల్టెన్సీ, మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఇండైరెక్ట్ ఇన్కమ్ కిందకి వస్తాయి. ఈ రెండు మిక్స్ చేస్తే నామినల్ అకౌంట్లో ఉంటాయి, నామినల్ అకౌంట్స్. బిజినెస్లో మూడు రకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. క్యాష్ అంటే ఏంటి, ఒక షాప్కి వెళ్ళారు, మీ బిజినెస్ 50,000 డబ్బులు ఇచ్చారు, 50,000 గల సరుకు తెచ్చుకున్నారు, అది ఆన్ ద స్పాట్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. లేదు అప్పుగా పర్చేజ్ చేశారు, మీరు వెళ్ళారు డబ్బులు ఇవ్వలేదు, 100,000 రూపాయలు సరుకు తెచ్చుకున్నారు కానీ మీరు డబ్బులు ఇవ్వలేదు, ఆ సప్లయర్ ఏం చేస్తాడు, మీ పేరు రాసుకుంటాడు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. నాన్ క్యాష్ ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి. నువ్వు కంప్యూటరు, ల్యాండ్ ఫర్నిచర్ ఇవన్నీ కొని ఉంటావు నీ బిజినెస్ కోసం, ఆ అసెట్స్ మీద ఇయర్ ఇయర్ ఏం జరుగుతుంది, డిప్రిషియేషన్ తీస్తారు, 5 ఏళ్ళకు 0 అయిపోతుంది. నువ్వు 50,000 పెట్టి కంప్యూటర్ కొంటే నెలకు సంవత్సరానికి 10,000 తీసేస్తే 5 ఏళ్ళకు ఆ కంప్యూటర్ అనేది 0 అయిపోతుంది. తర్వాత పర్చేజ్ రిటర్న్, నువ్వు 100,000 రూపాయల సరుకు పర్చేజ్ చేసినావు, దానిలో 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది, ఆ 20,000 సరుకు నువ్వు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తావు. కస్టమర్కి సేల్ చేస్తావు, దాంట్లో డ్యామేజ్ జరిగింది కొంత వస్తువులు, వాళ్ళు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు, సేల్స్ రిటర్న్. ఇవన్నీ సర్వీస్ వరకు. అదే ఇన్వెంటరీలో అయితే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. ఇది అకౌంట్స్ ప్రిపరేషన్ సైకిల్. జర్నల్స్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్, లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. ఓకే ఇది మనకి నార్మల్ థిరీ. టుమారో మనము డెబిట్ క్రెడిట్ ఎలా చేయాలనేది టుమారో క్లాస్లో చెప్తాను ఈ ప్రాసెస్. బట్ ఇవన్నీ మీరు చదువుకోవాలి, వీడియోని 1-2 సార్లు మీరు చూడాలి, వీడియోని 1-2 సార్లు చూసి వీటన్నిటిని మీరు రాసుకొని చదువుకోవాలి, ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రేపు వీటి మీదనే డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి, ఏది డెబిట్ అవుతుంది ఏది క్రెడిట్ అవుతుంది అనేది మీరు చెప్పాలి రేపటి క్లాస్లో. ఈ వీడియోస్ 1-2 సార్లు విని మెయిన్ మెయిన్ పాయింట్స్ రాసుకోండి. ఇవన్నీ మీకు మెటీరియల్స్లో ఉంటాయి, మీకు రీచ్ అయిన తర్వాత ఆ మెటీరియల్స్లో ఉంటాయి. అంతకు ముందుగా ఇవి మీరు తెలుసుకోవాలి వాట్ ఈస్ వాట్ అని. ఓకే అండి, ఎనీ డౌట్స్ అండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ వీడియో మాకు సెండ్ చేస్తారండి, ఏ రోజు వీడియో ఆ రోజు గ్రూప్లో పడిపోతుంది, ఈ క్లాస్ అయిపోతేనే గ్రూప్లోనే ఉంటుంది, మీరు అవి మీ సిస్టంలో డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే థ్యాంక్ యూ. ఓకేనా, క్లియర్ కదండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. బేసిక్ క్లాసెస్ బాగా అర్థం అవ్వాలి, 1-2 సార్లు వీడియో చూడండి మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకేనా? ఓకే యా డన్ గైస్. తుమా అవి చదవండి, రేపటి క్లాస్లో డెబిట్ క్రెడిట్ మీ చేతనే చెప్పిస్తాను నేను క్లాస్లో.
ఓకేనా? డన్ అండి. థ్యాంక్ యూ.